లేదండి, మీరే చెల్లి పెట్టుకోలేదు. ఒక్కళ్ళు కాదు తమ్ముడా, ఇద్దరు చేయాలి. ఇద్దరు కూడా తడి బట్టలతో 11 బిందెలు పోయండి చెల్లమ్మ. అర్థమైతుందా చెల్లమ్మ నీకు? 5 పొలములు అక్కడ పెట్టు. అక్కడ ఎన్ని పొలములు ఉంటే అన్ని తీసుకొచ్చుకో నువ్వు. సాయంత్రం 3 గంటలకు మళ్ళీ తిరిగిపో చెల్లమ్మ. ఇద్దరు పోవాలి, అప్పటిదాకా పచ్చి గంగ ముట్టవద్దు. కటిక ఉపవాసం ఉండాలా నాగన్న స్వామి మొక్కంటే ఏందనుకుంటున్నావు నువ్వు? టిఫిన్లు చేసి టీలు తాగి పాలు తాగి పోతే నీకు ఫలం అందదు. నువ్వు పోయిన సారే ఎంత చేసినావు నీకు తెలియదా? మళ్ళీ తిరిగి పోయి చూసుకున్నావా నువ్వు కోమలు వచ్చినాయా అని? తెలియదు. అప్పుడు ఓ చెల్లమ్మ పోయి 3 గంటలప్పుడు కోమలు ఎన్ని కోమలు ఉంటే నీకు అంత ఫలం అందిద్ది చెల్లమ్మ. అక్కడ ఎన్ని ఫలాలు ఉంటాయని తెచ్చుకో అని నీకు సంతోషంగా పెడతాడు ఆ తండ్రి. నీ నీడబడి పాము గుడ్లు 3 నలిగిపోయినాయి చెల్లమ్మ, అందుకని నీకు అందట్లేదు. దగ్గర ముందు జరిగింది కొద్దిగా ఎవరైనా సరే ముందు ఓడి కట్టాలి, మంచి చేపించుకోవాలి. ఆయన మైకా నుంచి మారాలి ముందు. ఎవరికైనా పెట్టవద్దు, కింద పడవద్దు చెల్లమ్మ. ఇద్దరు మాత్రమే తినాలి మీరు. శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడవచ్చు. ఈ రోజు మంగళవారము 30వ తారీఖు స్వామి సన్నిధికి అయితే భక్తులైతే ఇప్పుడే చేరుకుంటూ ఉన్నారు. స్వామి సన్నిధానంలో ముఖ్యంగా నాగమయ్య సన్నిధిలో ప్రదక్షిణలు చేస్తున్న క్రమం అయితే చూడవచ్చు. ప్రతిరోజు అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం స్వామి సన్నిధి సన్నిధానంలో మాత్రం భక్తులు అయితే చేరుకుంటున్నారు. ఏదైనా కానీ ఈ రోజు అయితే కొంచెం భక్తుల సంఖ్య అయితే కనిపించట్లేదు, తక్కువగానే అనిపిస్తా ఉంది. సమయం 8 గంటలు అవుతుంది. ప్రసాదం వస్తుంది, లేట్ అయితే టైం తీసుకుంటుంది కదా. అందరూ కొద్దిగా తీసుకోవాలి. ఎక్కడికి ఎక్కడికి అదే లేదు, ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాదు. వాళ్ళ జీతాలకి 5 లక్షలు అమౌంట్ చాలటం లేదు వాళ్ళకి, సరిపోతుంది. వాళ్ళ జీతాలకే వాళ్ళ సరిపోతాయి, గుడి గుడి కట్టే పని లేదు.